కడప జిల్లా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నాటుసార అక్రమ మద్యం ఎర్రచందనం అక్రమ ఇసుక నివారణపై సిద్దవటం మండలం మాచుపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు అవగాహన కల్పించారు. అదే విధంగా ఏటీఎం మోసాలపై ప్రజలకు కళాజాత అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అక్రమంగా ఎర్రచందనం మద్యం ఇసుక రవాణా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని అటువంటి వారికి దూరంగా ఉండాలని కడప జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం ప్రజలకు తెలియజేశారు. అటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబాలు నాశనమైపోతాయని ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఎప్పటికైనా పోలీసులకు అటువంటి వాళ్లు ఎప్పటికైనా దొరికిపోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉరుకుందమ్మ ఎస్ఏ పురుషోత్తం గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వాళ్ళకి మీరు ఈ విధంగా జరుగుతుంది బయట అని చెప్పేసి మీ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు తాత వాళ్ళు వాళ్ళు పోతా ఉంటారు. ఒకటే ఏటీఎం కార్డ్స్ తీసుకొని కూడా కానివ్వండి, ఏదన్నా బయట ఫోన్పే అవేం పనిచేయదు, వాళ్ళకి తెలీదు. వాళ్ళకి మీరు చెప్పాలి ఇట్లాంటి మోసాలు జరుగుతుంది. వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకొని మీ చదువులకి అట్లా పెట్టుకుంటా ఉంటారు. సో ఇవన్నీ మీరు చూసింది కాక మీ పెద్దవాళ్ళకి ఇట్లా జరుగుతుందని మీరు కూడా చెప్పాలి. మెయిన్ యూత్ ఇంకా పెద్దవాళ్ళు ఇంత వాళ్ళు ఇప్పుడు మన కళాజాత ప్రోగ్రామ్ నాకు ఎందుకు బాగా నచ్చిందంటే మేము ఎప్పుడూ శుక్రవారం వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. కానీ అని మీకు చాలా థ్యాంక్స్ అండి ఈ విషయంలో. ధన్యవాదాలు మేడం. ఎప్పుడూ గ్యాదర్ అవ్వడం కానీ ఇంతమంది ఇంతసేపు తినడం మా పని. మేము వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నామంటే 5 మినిట్స్ 10 మినిట్స్ ఉండడానికి పాపం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ 2 అవర్స్గా వాళ్ళు కూర్చొని ఇంత మంచిగా విని ఎంజాయ్ చేసి మీరు స్కిట్ అదంతా బాగా అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ పిల్లలు కూడా ఇంత బాగా ఎంజాయ్ చేశారు. మెయిన్ పెద్దలు అందరికీ చాలా థ్యాంక్స్. వచ్చి ఈ కార్యక్రమం ఇంత మంచిగా సక్సెస్ అవ్వడానికి అందరు కలిసి హెల్ప్ చేశారు అండి, అది చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అప్పటికప్పుడే లైట్స్ అరేంజ్మెంట్స్ ఊరి పెద్దలు సర్పంచ్ గారికి చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా. మెయిన్ ఇదంతా అమ్మవారి దయ వల్ల కూడా బాగా జరిగింది. మెయిన్ అమ్మవారి గుడి దగ్గర మనం చేసుకుంటున్నామంటే మన అదృష్టం. ఫస్ట్ అడిగారు ఎక్కడ పెడతాం మేడం మనము అంటే ఒంటిమిట్ట అనుకున్నాము, మళ్ళీ సిద్ధవటం అనుకున్నాము. బట్ అమ్మవారి దయ వల్ల మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడం నాకు హ్యాపీగా ఉంది. సో కొంచెమన్నా అవేర్నెస్ వస్తుంది, మీలో పరివర్తన వస్తుందని అనుకుంటున్నాము. మెయిన్ మనకు ఇక్కడ శాండ్ ఉంది కాబట్టి దయచేసి మీ ఊరి సంబంధించినటువంటి శాండ్ని ఎవరు నైట్ పూట్ల కానీ ఎవరైనా ట్రాక్టర్స్ అట్లా తీసుకొని పోతుంటే మీరు ఊరికనే ఉండొద్దండి, ఖండించండి. ఇది అంతా మన అందరిది గవర్నమెంట్ ఇది. దీనివల్ల రేపొద్దున వర్షాలు వచ్చి ఫ్లడ్స్ వచ్చినా మొత్తం అది ఊర్లో వచ్చేస్తుంది, అప్పుడు ఎవరు సఫర్ అవుతారు? మీరే సఫర్ అవుతారు. కాబట్టి ఎవరిని నైట్ టైమ్స్ తీసుకోపోనికుండా కట్టడి చేయడానికి మీరు కూడా మాకు సహకరించండి. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటున్నాం, నైట్ టైమ్స్ కూడా రూట్ వాచెస్ అవి ఇవి చేసి కేసులు పెడుతున్నాం. కానీ మీ సపోర్ట్ లేనిదే మేమైతే ఏం చేయలేము. దయచేసి మీ సంపదని మీరు కూడా కాపాడుకునే బాధ్యత మీకుంది. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. మెయిన్ స్టూడెంట్స్ అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు మీకు. పిల్లలు చిన్న పిల్లలు ఇంతసేపు ఉన్నారంటే చాలా గ్రేట్. ఓకే ఓకే వెళ్దాండి. ఓకే అండి, మీకు చాలా థ్యాంక్స్ అండి. ఏమన్నారా స్వామి సరుకు కావాలి అర్జెంట్? గోధుమల్లో ఫోన్ వస్తుంది, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. వాళ్ళకు ఏదో బ్యాటరీ కూడా తక్కువ వచ్చినట్టు ఫోన్ చేసింటే లోడ్ దించి వస్తానా. పంపించినావా పాత చెప్పులు? అన్ని పంపించిన బ్యాటరీలు పాత చెప్పులు గలీజ్ అంతా పంపి ఓటర్ ఈరే పాస్పోర్ట్ పంపు బాకి ఇచ్చాది. మొన్ననే పంపించిన ఫోన్ చేస్తా ఉండు. అయిపోయింది అన్నారు రోజు ఉంది స్వామి అయిపోయింది అన్నారు. సరే కానీ మన దగ్గర డబ్బు ఎంతుంది? ఎందుకంటే ఇప్పుడు పోలీస్ రైడింగ్ ఎక్కువ ఉంది, ఏటీఎం లో దొరకచ్చు, పోతే వాళ్ళు పోతారు మనకి ఎందుకు? రెడీ చేసి పెట్టు అంతే. డీజిల్ కూడా ఫుల్ పట్టించి పెట్టా కారు దానికి టిప్పర్లకు పాత టిప్పర్లు మంటి కాదు కదా పెట్టావు కదా. సరే వాళ్ళు ఫోన్ ఫోన్ చేసి ఈ పొద్దు రైట్ ఖచ్చితంగా లోడ్ ఎత్తాలా. నమస్కారం స్వామి. నమస్తే బాబు. చా కొట్టాడు పిల్లడు కావాలంటే కదా ఉన్నారు.
సరే పోలయా, మీరు చెప్పిన పని బాగానే చేశారు. కొద్దిగా ఉంది కదా ఏముంది ఏమో స్వామి, తాగి తాగి పోతుంది. పోయేవాడు పోతాడు మనకెందుకు సంపాదలేదు. మీరు ఊరుకుంటే అవన్నీ ఉంటేనే కిక్కిచ్చింది చదువులే. సరే సరేలే మావా, ఏదో మాకు ఇచ్చేది మాకు ఇచ్చేవాడిని పిలుస్తాం. డబ్బులంతా ఇచ్చే రెండు ఉన్నాయి రాదు, రెండు ఫుల్ బాటిల్ ఏమి అన్ని దాని సింటెక్స్ లేవు వినయ్యా. డబ్బులు ఇచ్చారా? 2000 అమ్మా తాగి ఈరోజు పోండి. లెక్క ఏమో లెక్కనా, ఎందుకు అంత తాగి పోగొట్టుకుంటారు? సరే అరుగుపోయారా అని మళ్ళీ ఇచ్చాలే. సర్లే స్వామి, మేమేం చేస్తామంటే నేరుగా సిద్ధపడే పోలీస్ స్టేషన్ కడికి పోతాం. విషయం చెప్తా పామా చెప్తా. మీకే కాదు, మేము తెలుసుకున్నాము ఇప్పుడు. మరి అది కదా బెదిరించావు బా, బెదిరిస్తావా? సరేలే కానీ ఏం కాదు, పిల్లల్ని పిలిచమంటావా? పిలిచో పోరు ఫోన్. ఇద్దరు లాంటి చాకో బాబు లాంటి పిల్లలు ఇద్దరు. బాబు ఏం పేరు నారా? నీ పేరు పుష్ప. తగ్గేదేలే పుష్ప, పుష్ప రాజ్. పుష్ప నాయన, పుష్ప వీళ్ళేమన్నా చెప్పినారా నీకు? ఏం చెప్పలే. ఇప్పుడు మూడు రోజులు మంది ఇచ్చినారు, కొట్టి వస్తాను అంటే. మంచి పని, మంచి పని పుష్ప. నీ పేరు పేరా? ఇద్దరికి నాకు తమ్ముడికి ఇద్దరికి సరి మూడు దాటినారు, ఏం చెప్పలే. ఓకే జానీ, పుష్ప నేను చెప్తానా, మీరు ఒక పని చేయాలా లోపల. దాంట్లో నాడుసారెడ్డి పైన వచ్చి బొప్పాయి పనులు తప్పేసి కడుపుకోకుండా పోతుంటాయి. మాడికాయలు కట్టేది పెట్టేస్తాం. మీరు పోలీసులు ఏడాడ ఉన్నారు చెక్ పోస్టర్ లో. ఇన్ఫర్మేషన్ ఏమంటాడా? సెల్ కావాలయా నాకు? సెల్ సెల్ లేదు. సెల్లా ఏయ్ ఫస్ట్ టైం మన దగ్గర ఆపిల్ సెల్ ఉండే పాతది ఒకటి ఇచ్చి. ఫోన్ అడుగురా అంటే ఆపిల్ పండు అడుగుతావేమో రా. అది కూడా ఎప్పుడు ఆపిల్ పండులే అమ్మా. ఆపిల్ పండు కాదు మా బండి కావాలా నాకు? బండి ఎబ్జెట్ ఎబ్జెటా మన దగ్గర పాత ఎబ్జెట్లు ఉన్నాయి కదా, అది క్యాష్ లోడ్ చేసి నెంబర్ ప్లేట్ మార్చిపోతే నాకు వాళ్ళే పోతారు మన దగ్గరకు. ఇస్తాంలే బా, మీ బండి ఇస్తాము సెల్ ఇస్తాము. ఏ సరి 50,000 తమ్ముళ్ళకు బండి బిగా తీసుకో లెక్క. సరి 50,000 బండి ఎక్కడ ఉంది మామా? ఎడ్డులో ఉందంట మళ్ళీ ఇస్తారులేదు. నీకు ఎందుకు రా మా మా వాడు ఉన్నాడు నీకు ఎందుకు? సరి 50,000 తీసుకో. హలో మీరు ఆగి పనుకోకుండా గుట్ట మీద నిలబడిపోండి. ఎవరైనా పోలీసులు వస్తే ఇలా వేయండి. ఫోన్ ఫోన్ చేయండి కరెక్ట్గా ఫోన్. ఎవరు పని వాళ్ళు సరుకులు అడే చేస్తాం పండుగా జాలిన్నట్టున్నారు. ఏం రా మీరు ఇక్కడ బ్యాగ్ పడేశారు? ఏముంది బ్యాగ్ లో? సార్ నేను ఇంటికి పోవాలి సార్. ఇంటికి పోతు ఆగలేనా? ఎందుకు వచ్చినా అడిగలేదు నువ్వు. డబ్బులు ఆ పిందెలు గొడ్డళ్ళు నాకేమో చూడ సంచిపట్టే సంచిపట్టి సార్. బెల్లము శ్రీరామనవమికి పానకానికి సార్ పట్టుకోయా? పానకానికి అని ఎత్తుకుతాడే పట్టుకున్నారు. కింద పెట్టండి, పెట్టుకోండి. పెట్టుకోండి పనులు చేసుకో బతికే వాళ్ళు. ఒరే నీ బడవా, ఏది రే డబ్బులు? మాకు దావలో పోతాంటే దొరికినాయి సార్. మీరు పట్టుకున్నారు అడవిలో డబ్బులు దొరుకుతున్నాయి. ఎక్కడ చెప్పండి, మేము ఎదుగుతాం. మాకు దొరికినా మీకు దొరకదు లేదు సార్. అట్లా కదయ్యా, మీరు ఏదో పని పనులు చేసుకుంటారు పాపము. రోజు పోయి పనులు చేసుకొని జీవనం చేసేవాళ్ళే వాళ్ళ మాటలు నమ్మి ఎక్కడొచ్చినారు మీరు? కట్టెలు కొట్టుకుని బతికే వాళ్ళం సార్. అవును,
కష్టం తప్పుతాలి అని చెప్పి ఆ దుబ్బుని మాటలు విని వచ్చినాము సార్. ఇప్పుడు ఇప్పుడు జైలుకి పోతారు. నేను చెప్తానండి సార్, ఇతగాడేమో అదో దుబ్బ మనిషిని పరిచయం చేసినాడు సార్. ఆయనేమో ఎవరు చెప్పకండి నేను చూసుకుంటానని అన్నాడు సార్. మాకే తెలుసు సార్. ఇప్పుడు చూసుకుంటా ఉన్నాడు ఢిల్లీ భద్రా ముంబై అంతా వచ్చి మాట్లాడుతురా పోలీసులు వాడి మీద 15 కేసులు అప్పుడు తెలిసినా ఇప్పుడు తెలియదు. వాడి మీద 15 కేసులు ఉన్నాయి. అయినా పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉంటారు అని తల మీద జుట్టంతా పోయింది. తొందరగా డబ్బులు సంపాదించాలి, ఇంత చేతులు కలిపినావు, ఇప్పుడు జైలుకి పోతావు. వాళ్ళ మీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఇద్దరిని జరగాలి సార్. మనశ్శాంతిగా నిద్రపోయినారా మీరు? నిద్ర వచ్చిందా? ఈ పనులు చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నిద్ర వచ్చిందా? మూర్ఖత్వంలో మోసపోయినాం సార్. చూడు, కష్టపడకుండా సంపాదించాలనుకున్నాం. ఏది చేసినా నేరం నేరమే. కట్టలు కట్టలు ఇచ్చినాడు సార్ ముందు. అన్ని 2000 నోట్ల కట్టలే, ఎప్పుడు జీవితంలో స్కూల్ అని తీసుకున్నాము. తీసుకున్నారు, ఇంటనే ఉండాలి జీవితం అంతా అనుకున్నాం సార్. ఉంటది మరి, ఇంకా జైలుకి పోతారు, జైలు జీవితం అనుభవించాల్సిందే సార్. మేము కట్టలకు మమ్మల్ని ఇచ్చారు సార్, వాళ్ళని బట్టి. ఏమైనా మీరు చేసింది నేరమే. వీళ్ళు లోపలేసేయండి, వీళ్ళు లోపలేసి సార్. సార్ మా పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు అనాథలు అయిపోతారు ప్లీజ్ సార్. సార్ దయచేసి మమ్మల్ని ఇద్దరు దాని లోపలేసా. నువ్వేం చేసావు? నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అడవిలోకి? ఇన్ఫర్మేషన్ నిజం ఒప్పుకున్నాడు. నువ్వు బుద్ధి జ్ఞానం ఉంటే చదువుకున్నప్పుడు చదువుకోకుండా ఏదైనా ఉద్యోగం సద్యోగం చూసుకోకుండా ఏదైనా నువ్వు చేసే పని పని లోపలేండి, పని లోపలి. నా ఉద్యోగం లేదు, ఏమి లేదు, ఏటీఎం ఏటీఎంలో ఫ్రాడ్ చేసింది, తర్వాత ఇంకొకరికి ఏదో మొబైల్ ఫోన్లలో ఫ్రాడ్ చేసింది. నీ కథ అంతా మా దగ్గర సీసీ కెమెరాలో చూసా నిన్ను. చూడు డబ్బులు ఏం రాదు ఆయన, మీరు తయారైనారు సార్. అసలు ఉన్నారు సార్, ఏదైనా పనులు చేసుకోకుండా అసలు చూడండి. వాళ్ళకి చేసి చేస్తాం, మీరు సామాన్యులు కాబట్టి మీరు మాట్లాడుతున్నాం. ప్రజలకి మాత్రం చాలా బాగా అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, జైలు పోవడం కూడా జరుగుతుంది లాస్ట్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయితే మాట్లాడి గ్రామంలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది.